శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వరం రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం అరణ్య పర్వంలోని యాభై ఆరవ భాగం జనమేజయుడు వైసంపాయనుతో మహర్షి ఎల్లప్పుడూ పాండవులకు అపకారం చేయాలనే ఆలోచనతోనే ఉండే దుర్యోధనుడు శత్రువుల చేత బంధింపబడి పాండవుల పరాక్రమం వలన విడిపించబడినవాడే సిగ్గు లేకుండా ఏ విధంగా రాజ్యానికి వెళ్ళాడు అభిమానవంతుడని పేరు పొందిన అతడు ఆ అవమానాన్ని ఏ విధంగా దిగమ్రింగాడు అని ప్రశ్నించాడు అంతటి వైసంపాయనుడు మహారాజా దుర్యోధనుడు పాండవుల చేత విడిపించబడి ఆ అవమానం వలన కలిగిన బాధతో ద్వైతవనం నుండి కొంత దూరం ప్రయాణించి అక్కడ తమ విడిది గృహాలను ఏర్పాటు చేయించాడు తన మనస్సులోని బాధ కారణంగా లోపల గదిలో ఏకాంతంగా పవళించి పరితపించసాగాడు ఆ సమయంలో కర్ణుడు అక్కడికి వచ్చాడు రాచమర్యాదలు పాటించిన అనంతరం కర్ణుడు దుర్యోధనునితో మహారాజా నీవు మానవులు ఎవ్వరికీ సాధ్యం కాని ఘనకార్యాన్ని సాధించావు కోరిన రూపాలను ధరించగలన మాయావులైన గంధర్వులను నీవు నీ తమ్ముళ్ళు యుద్ధంలో గెలుపొందడం సామాన్యమైన విషయం కాదు యుద్ధరంగంలో నా రథం విరిగిపోవడంతో నేను వికర్ణుని రథాన్ని ఎక్కగా అది నన్ను యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకునిపోయింది అయినా నీవు శత్రువులను జయించి గాయాలు కాకుండా ఉండడం చూసి నేను ధన్యుణ్ణయ్యాను ఇటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించిన వారు లోకంలో ఎక్కడా లేరు అని సంతోషంతో అన్నాడు అప్పుడు దుర్యోధనుడు తన మనసులో నాకు జరిగిన అవమానం గురించి కర్ణునికి తెలియదు కాబోలు అని అనుకుని సిగ్గుపడుతూ కర్ణునితో తమను గంధర్వులు బంధించడం పాండవులు వచ్చి గంధర్వులతో యుద్ధం చేయడం మొదలైన విషయాలన్నీ చెప్పాడు తరువాత చిత్రసేనుడు తన స్నేహితుడైన అర్జునునితో మన దుష్టపన్నాగం అంతా చెప్పి మమ్మల్ని విడువనని ఇంద్రుని సమక్షానికి తీసుకుని పోతానని చెప్పాడు అప్పుడు నేను సిగ్గుతో కుమిలిపోయాను చివరికి చిత్రసేనుడు నన్ను ధర్మరాజు ముందుకు తీసుకుని వెళ్ళగా ధర్మరాజు నన్ను దయతో విడిపించాడు అని జరిగిన సంగతిని కర్ణునికి వివరంగా చెప్పాడు దుర్యోధనుడు ఇంకా దుర్యోధనుడు కర్ణునితో శత్రువుల ముందు ఎంతటి అవమానం పొందిన నన్ను ప్రజలు వెక్కిరించరా ఇటువంటి బ్రతుకు నాకెందుకు అయ్యో నాకు ఎంతటి దురవస్థ కలిగింది నేను కనీసం గంధర్వులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన నాకు ఈ పరాభవం తప్పి ఉండేది పైగా నాకు స్వర్గలోకము ప్రాప్తించేది గొప్ప కీర్తి భూమిపై శాశ్వతమై ప్రకాశించేది కాబట్టి నాకు ప్రాయోపవేశం తప్ప వేరే గతి లేదు మీరంతా దుశ్శాసనున్ని నాయకునిగా చేసుకుని హస్తినాపురానికి తిరిగి వెళ్ళండి అని చెప్పాడు దుర్యోధనుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఇదంతా నా స్వయంకృతాపరాధం దీనిని నేను తప్పనిసరిగా అనుభవించాలి కనుక నేను పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్వం చేసుకోదలిచాను దురహంకారం కలవాడు మంచి చదువులు చదవనవచ్చు సిరి సంపదలతో తొలతోకునవచ్చు కానీ వాటిని సవ్యంగా ఉపయోగించుకోలేక చివరికి చెడిపోతాడు నాకు ఎటువంటి దురవస్థ కలిగింది నా అంతటి వాడిని శత్రువులు ఓడించి చెరపట్టడము జాలితో మరొకడు వచ్చి నన్ను విడిపించడమునా దైవము ఎంత శక్తివంతమైందో చూశారా ప్రాణం కంటే మానమే గొప్పదని భావించే నేను ఈ విధంగా ఆత్మాభిమానాన్ని కోల్పోయి ప్రాణాలతో ఎలా ఉండగలను కనుక నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలను విడువదల్చాను నా నిర్ణయం తిరుగులేనిది అని అన్నాడు దుర్యోధనుడు తనకు దగ్గరగా నిలబడి ఉన్న దుశ్శాసనుతో నాయనా నేను నీకు పట్టం కడతాను నీవు రాజువయ్యి ఈ సమస్త భూమండలాన్ని పాలించు సోదరులను సంతృప్తిపరచు బంధువులను పోషించు బ్రాహ్మణులకు దానాలు చేస్తూ ఉండు ఇంద్రుడు దేవగణాలను పరిపాలించినట్లుగా నీవు సామంతరాజులను పరిపాలించు పరాక్రమంతో శత్రువులను నిర్మూలించు మిత్రులను వారి అర్హతకు తగినట్లుగా సన్మానించు అని అన్నాడు ఆ మాటలను విని తట్టుకోలేకపోయిన దుశ్శాసనుడు తన అన్నగారి కాళ్ళ మీద పడి వాటిని తన కన్నీళ్లతో కడిగివేశాడు పెదప దుర్యోధనుతో సార్వభౌమ నీ కొరకు ఏర్పడిన ఈ రాజ్యభారాన్ని నీవే వహించాలి సూర్యచంద్రులు తమ తేజస్సును కోల్పోయినా సముద్రాలే ఇంకిపోయినా ఈ రాజ్యభారాన్ని మాత్రం నేను మోయలేను అని అంటూ మనసులో కలిగిన దుఃఖంతో బిగ్గరగా ఏడ్చాడు అన్నదమ్ములిద్దరినీ చూసిన కర్ణుడు వారితో ఎందుకు మీరు ఇలా దుఃఖిస్తున్నారు ఏడ్చేవారిని చూసి శత్రువులు సంతోషిస్తారు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి దుర్యోధనునితో మాకు అధిపతివైన నీవు దుఃఖిస్తే నిన్ను చూసి నీ తమ్ముళ్ళు నేను కూడా దుఃఖమని అగ్నికి చిక్కుతాం మా పట్ల జాలి చూపించేనా నీవు నీ ప్రాయోపవేశ ప్రయత్నాన్ని విరమించు పాండవులు నిన్ను రక్షించడం అనేది సూక్ష్మదృష్టితో ఆలోచిస్తే పాండవులు వారి కర్తవ్యాన్ని నిర్వహించ నిర్వహించడమే అవుతుంది వారు నీ రాజ్యంలో నివసిస్తున్న పౌరులే కదా రాజు ఆపదలో ఉన్నప్పుడు అతన్ని కాపాడటం పౌరుల బాధ్యతే కదా పైగా జోదంలో ఓడిపోయిన నాటి నుంచి పాండవులు నీ దాసులయ్యారు వారి పౌరుషం కూడా ఇప్పుడు నీసొత్తే అవసరం వచ్చినప్పుడు వారు తమ స్వామి భక్తిని చాటుకున్నారు తప్ప మరేమీ కాదు కనుక నీవు ప్రాయోపవేశ దీక్షను విరమించి హస్తినకు బయలుదేరు అని దుర్యోధనుకి హితబోధ చేశాడు అయినా తన ప్రయత్నాన్ని విడువన దుర్యోధనుతో శకుని రాజా చక్కని హితబోధ చేసిన కర్ణుని మాటలు విని అతడు చెప్పినట్లే చెయ్యి అయినా నీకు ఈ రాజ్యాన్ని నేను కేవలం నా ద్యూత విద్యాకుశలతతో నీకు సంపాదించి ఇచ్చాను నీవు నీ బాహుబలంతో సంపాదించిన దానిని త్యజించవచ్చును కానీ నేను సంపాదించి ఇచ్చిన దాన్ని నీవు త్యజిస్తే నా మనసు బాధపడదా నీవు కష్టపడకుండా వచ్చిన రాజ్యాన్ని హాయిగా అనుభవించక ఆత్మహత్యకు పాల్పడడం అవివేకం కాదా నీవు వృద్ధ సేవ చేసి ఉండకపోవడం వలన నీకు వ్యవహార జ్ఞానం లేదు అందువల్ల నా మాటను వినే విచారాన్ని విడిచిపెట్టి నీవు చేయవలసిన కర్తవ్యాన్ని తెలుసుకో దుర్యోధన నీకు ఉపకారం చేసిన పాండవులకు నీవు ప్రత్యుపకారం చెయ్యి వీలైతే వారితో స్నేహం చెయ్యి కుదిరితే వారిని సన్మానించు అంతేకాని సంతోషించవలసిన సమయంలో దుఃఖిస్తావేందుకు పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి సత్కరించు మీరు పాండవులు ఐకమత్యంతో ఈ భూమిని పాలించండి దాని వలన మీ ఉభయులకు సౌఖ్యం ఏర్పడుతుంది అని శకుని తన అభిప్రాయాన్ని దుర్యోధనుడితో చెప్పాడు వారి మాటలను విన్న దుర్యోధనుడు శకుని కర్ణులతో ఎందుకు మీరు నన్ను ఇంతలా బాధిస్తున్నారు నాకు ధనంపై కానీ ధర్మంపై కానీ ఆసక్తి లేదు నేను ప్రాయోపవేశం చేయడానికే నిశ్చయించుకున్నాను మీరు మీ ఇష్టం వచ్చిన చోటకి పోండి అని బదిలిచ్చాడు అంతటి వారు ప్రభు మేము కూడా నీతో పాటు సహగమనం చేస్తాం తప్ప నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళం అని అన్నారు అప్పటికి సూర్యాస్తమయ సమయం అయ్యింది దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళడానికి నిర్ణయించుకొని స్నానం చేసి దర్భాసనంపై కూర్చుని నిరాహార దీక్షను పూని క్రమక్రమంగా బాహ్యేంద్రియ కర్మలను నిలిపివేశాడు కొంతసేపటికి సమాధి స్థితిని పొందాడు ఆ స్థితిలో గాలి లేని చోట నిశ్చలంగా వెలిగే జ్యోతి వలె దుర్యోధనుడు వెలుగొందాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు